అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపొట్ల మధుసూధన శర్మని మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులకి మెరుగైన వైద్యం అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే మోకాళ్ళ నొప్పుల సమస్య మొదలయ్యి వేధిస్తూ బాధిస్తూ పీడిస్తూ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ నేపథ్యంలో భాగంగా నేను గత కొన్ని వీడియోల్లో కూడా ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి కారణాలేంటి అట్లే కడుపులోకి ఎలాంటి ఔషధాలు మనం తయారు చేసుకొని వాడుకోవాలి పైపు తమందుగా ఎలాంటి ఔషధాలు తయారు చేసుకొని వాడుకోవాలి మీద వివరాలు తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో మరొక ఫార్ములాని కడుపులోకి ఎలా వాడుకోవాలో తెలియజేయబోతూ ఉన్నాను ఈ యొక్క మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు మూడు మొట్టమొదటిది కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం మొట్టమొదటిది కరకాయ పిచ్చల యొక్క చూర్ణం ఒక యాభై గ్రాములు తీసుకోండి రెండవది శొంటి కొమ్మలను దంచి తయారు చేసుకున్నటువంటి చూర్ణం ఇది ఒక యాభై గ్రాములు తీసుకోండి మూడవదిగా బెల్లం బెల్లం పొడి ఒక యాభై గ్రాములు తీసుకోవాలి ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల నూట యాభై గ్రాముల ఔషధం రెడీ అయిపోయింది కరకాయ పిచ్చుల యొక్క చూర్ణము శొంటి చూర్ణము బెల్లం ఈ మూడు పదార్థాలని మీకు వీరుండి వసతుండి అవకాశం ఉండి అందుబాటులో ఆ యొక్క అనుకూలత ఉంటే మొదట బెల్లం తీసుకొని దంచేసేసి అంటే రోలు తీసుకొని రోట్లో బెల్లం వేసేసి దంచి మిగతా రెండు పదార్థాలు అంటే కరకాయ పొడి షొంటి పొడి కలిపేసి దంచేసేసి ఆ పదార్థాన్ని అంతా కలిపేసేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకోవచ్చు అనమాట లేని పక్షంలో ఈ యొక్క పదార్థాలను మిక్సీలో వేసేసి కూడా ఆ పదార్థం అంతా కలిసిపోయిన తర్వాత మనం నిల్వ ఉంచుకుంటే సరిపోతుంది మీకు ఎలా వీలైతే అలాగా ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు ఈ మూడు పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధము నూట యాభై గ్రాములు అయిపోతుంది అనమాట ఈ నూట యాభై గ్రాముల ఔషధము మనకి ఒక్క నెలకి సరిపోతుంది తర్వాత ఔషధం అయిపోయిన తర్వాత మరలా కావాలంటే మరలా ఇదే పద్ధతిలో అంటే మనం చెప్పుకోబోయేటువంటి పద్ధతిలోనే తాజాగా ఔషధాన్ని తయారు చేసుకొని మరలా వాడుకుంటూ ఉండాలన్నమాట దీర్ఘకాలికంగా వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు అన్నీ కూడా మనకు సైడ్ బెనిఫిట్సే ఉంటాయి మరి ఈ యొక్క పదార్థాన్ని ఈ ఏ విధంగా వాడుకోవాలంటే అంటే ఈ మూడు కలిపి తయారు చేసుకున్నటువంటి పదార్థాన్ని సీసాలో నిల్వ ఉంచుకున్నాం కదా దాన్ని ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం పరిగడుపున ఈ విధంగా నూట యాభై మిల్లీ లీటర్ల నుంచి రెండు వందల మిల్లీ లీటర్ల వరకు పల్చటి తాజా మజ్జిగ తీసుకోవాలన్నమాట పల్చటి తాజా మజ్జిగలో అంటే నూట యాభై మిల్లీ లీటర్ల నుంచి రెండు వందల మిల్లీ లీటర్ల తాజా మజ్జిగలో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం రెండున్నర గ్రాము అంటే అర టీ స్పూన్ కలిపేసేసి బాగా కలిసిపోయిన తర్వాత ఆ యొక్క మజ్జిగను సేవించాలి అట్లే సాయంత్రం పూట కూడా ఐదు నుంచి ఎనిమిది గంటల మధ్యలో మరొక్కసారి ఒక నూట యాభై నుంచి రెండు వందల మిల్లీలీటర్ల మజ్జిగలో అర టీ స్పూను అంటే ఇంచుమించు రెండున్నర గ్రామ్ ఈ యొక్క చూర్ణాన్ని కలిపేసి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు శీఘ్రంగా సత్వరమే కలుగుతాయి ఇక్కడ మజ్జిగ బదులు నీళ్లు కూడా వాడుకోవచ్చు అనమాట అంటే నూట యాభై నుంచి రెండు వందల మిల్లీలీటర్ల నీళ్ళు నీళ్లు అంటే గది ఉష్ణోగ్రతలో ఉన్నటువంటి నీళ్లను కూడా ఇదే ప్రమాణంలో తీసుకొని ఆ నీళ్లలో కలిపి కూడా సేవించవచ్చు ఇక్కడ ఆధునికంగా మనం ఈ యొక్క ఔషధాల గురించి ఆలోచించినప్పటికీ ఈ యొక్క నేను చెప్పినటువంటి ఈ యొక్క ఔషధాలన్నీ కూడా ఈ నొప్పుల మీద అద్భుతంగా పనిచేసేటువంటి గుణాలు కలిగి ఉన్నాయి ఉదాహరణకి కరకాయ గురించి మనం ఆలోచించినట్లయితే కరకాయల్లో చెబిలిన్ అదేవిధంగా కెఫిక్ యాసిడు గెలక్ట్రాన్సు పాలిసాకరైట్స్ ఇలా అనేక రకాలైనటువంటి ఔషధాలు ఔషధ తత్వాలు రసాయన అంశాలు కెమికల్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తాయి అంటే ఇక్కడ సర్వసాధారణంగా మోకాళ్ళ నొప్పల సమస్య ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది అనమాట ఈ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగినప్పుడు ఆ ప్రక్రియలో భాగంగా అందులో టీఎన్ఎఫ్ ఆల్ఫా ఇంటర్కిన్స్ అంటే ఐఎల్ టూ ఐఎల్ సిక్స్ సైటోకైన్స్ అనేక రకం ఇలాంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అయి ఆ రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేత ఆ తీక్ష్ణత చేత మోకాళ్ళ భాగంలో నొప్పి పోటు సలుపు బాధ ఇలాంటివన్నీ కలుగుతుంటాయి అన్నమాట మరి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క కరకాయలు ఉన్నటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేయడం వల్ల ఆ యొక్క రసాయన పదార్థాలు ఉత్పత్తిని తగ్గిస్తాయి రసాయన పదార్థాల వల్ల మన కరిగేటువంటి యొక్క బాధలను కూడా తగ్గించేటువంటి శక్తి ఈ యొక్క కరక్కాయలు ఉన్నటువంటి నేను చెప్పినటువంటి ఈ యొక్క ఔషధాల్లో రసాయన ప పదార్థాల్లో ఉంది అదేవిధంగా శొంటిలో కూడా ఫినోలిక్ కాంపౌండ్సు జింజరాలు షాగోలు ఇలాంటి అనేక రకాలైనటువంటి అంశాలు ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా నొప్పి తగ్గేందుకు సహకరిస్తాయి అదేవిధంగా ఇంతకుముందే చెప్పినట్లు హానికారకమైనటువంటి రసాయన పదార్థాల యొక్క ఉత్పత్తి మోకాళ్ళ భాగంలో జరిగి ఆ యొక్క ని ఉత్పత్తి యొక్క ప్రభావం చేత మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి నొప్పి పోటు సలుపు బాధ ఇవి యొక్క సమస్యను తగ్గించేందుకు కూడా షుంటిలో ఉన్నటువంటి ఈ షాగోలు అదేవిధంగా ఇంతకుముందు చెప్పినటువంటి జింజిరాల్లో అనేటువంటి రసాయన పదార్థాలు ఫినోలిక్ కాంపౌండ్స్ ఉపయోగపడతాయి అట్లే బెల్లం గురించి మనం ఆలోచించినట్లయితే బెల్లంలో అనేక రకాలైనటువంటి పోషక విలువలు తత్వాలు ఉన్నాయి కాల్షియము ఐరన్ను యాసిడ్ మెగ్నీషియము ఫాస్ఫరస్సు ఇలాంటి అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు బెల్లంలో ఉన్నాయి మరి ఈ మూడు పదార్థాలు కలిపి ఔషధంగా తయారు చేసుకొని వాడుకుంటున్నాం కాబట్టి ఈ మూడు పదార్థాల యొక్క ప్రభావం చేత ఔషధం మరింత శక్తివంతంగా శీఘ్రంగా సత్వరమే పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా ఒకవేళ వీలైతే మజ్జిగను కూడా వాడుకోవడం వల్ల మజ్జిగ కూడా ఈ యొక్క మోకాళ్ళ నొప్ప సమస్యకి చక్కగా ఉపయోగపడేందుకు దోహదపడుతుందనమాట ఈ మజ్జిగలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కాల్షియము అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి పోషక అంశాలు కూడా ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు సహకరిస్తాయి కాబట్టి అలాంటి వీలు కానటువంటి వాళ్ళు నీళ్లతో కలిపి వాడినప్పటికీ చక్కటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ఈ యొక్క పదార్థాన్ని దీర్ఘకాలికంగా వాడుకోవచ్చు కానీ ఇందులో మనం బెల్లం కలపడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులు అదేవిధంగా ఎక్కువగా బరువు ఉన్నటువంటి వాళ్ళు మినహాయించి మీల్లో వాళ్ళందరూ కూడా క్షేమదాయకంగా దీర్ఘకాలం పాటు కూడా వాడుకోవచ్చు అనమాట మరి ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు బరువు ఉన్నటువంటి వాళ్ళు మాత్రము ఈ యొక్క ఔషధాన్ని మినహాయించి నేను గత కొన్ని వీడియోల్లో కూడా వేరే వేరే రకరకాలైనటువంటి ఔషధ యోగాలు తెలియజేయడం జరిగింది ఆ ఔషధాలు వాడుకుంటే సరిపోతుంది మరి ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల కీళ్లకు చాలా మంచిది ఎముకలకు చాలా మంచిది కీళ్ళ భాగంలో ఉన్నటువంటి టెండాన్సు లిగమెన్సు లిగమెంట్స్ ఇలాంటి వాటికి మంచిది అదేవిధంగా ఈ కండరాలకు మంచిది ఇలా వివిధ రకాలైనటువంటి ఆ మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి ఆ కణ కణాలకు కూడా చాలా చక్కటి పోషకాంశాలను కలుగజేసి అందులో దోషాలని నిర్వీర్యం చేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ మూడు పదార్థాల్లో ఉండడం చేత మరి కీళ్ళ వాపు అదేవిధంగా కీళ్ళ పోటు సలుపు బాధ నొప్పి అలాంటివన్నీ కూడా తగ్గిపోయేసేసి కీళ్ళలో చక్కటి ఆరోగ్య స్థితి కలిగేందుకు చక్కటి వాతావరణము కీళ్ళు ఆరోగ్యవంతంగా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధం సదా ఉపయోగపడుతుంది చూశారు కదా ఎటువంటి సులభైనటువంటి ఔషధ యోగాన్ని మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల